సిద్ధిపేట జిల్లా జైదేపూర్ మండల కేంద్రానికి చెందిన పనుగట్ల చిన్న లక్ష్మణ్ గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం మృతుడు లక్ష్మణ్ గౌడ్ 10వ తరగతి క్లాస్మేట్స్ అందరూ కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మిత్రుడు శ్రీధర్ శర్మ, గుడాల శేఖర్లు మాట్లాడుతూ మిత్రుడు లక్ష్మణ్ గౌడ్ మృతి చెందడం ఆ కుటుంబానికి, స్నేహితులకు తీరని లోటని గుర్తు చేసుకున్నారు. విద్యాభ్యాసం దశలో అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి మిత్రుడని లక్ష్మణ్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధకరమన్నారు. మిత్రుడు లక్ష్మణ్ కుటుంబానికి ఎస్ఎస్సీ మిత్రబృందం తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో సైతం ఎస్ఎస్సీ మిత్రబృందం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శశిధర్ శర్మ, గుడాల శేఖర్, కాశీనాథ్, మహేష్, వెంకటేశం, భాగ్యరెడ్డి, బుద్ధారాము, వెంకట్రెడ్డి, బాబు, సాంబయ్యలు పాల్గొన్నారు. కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం చేయడానికి రావడం జరిగింది. జాతరసాకి మరణం ధ్రువం అంటారు. ప్రతి మనిషి ఎప్పుడైనా పుట్టినవాడు గిటకమానాడు. 30 సంవత్సరాల కింద మేమందరం కలిసి చదువుకున్న మా ప్రాణ స్నేహితుడు కోల్పోవడం మాకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా నిలవడానికి మా స్నేహితులు అందరూ కలిసి మంచి కొంచెం ఆర్థిక సాయం చేసి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియదు. ఈరోజు మేమంతా జగదేవ్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985 నుంచి 90 వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులం. 30 సంవత్సరాల కింద ఆ పాఠశాలలో 10వ తరగతి చదివి గత 30 సంవత్సరాలుగా కూడా అందరం అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాం. కానీ మా స్నేహితుడైనటువంటి పనుగట్ల చిన్న లక్ష్మణ్ అనారోగ్యంతో ఇటీవల మరణించడం మా అందరి హృదయాలను కూడా కలచివేసింది. అతనికి, వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆ 10వ తరగతి ఆ హై స్కూల్ బ్యాచ్ అంతా మేము కలిసి, 90 బ్యాచ్ అంతా కలిసి ఈరోజు పనుగట్ల చిన్న లక్ష్మణ్ కుటుంబానికి మేమందరం కలిసి ఒక 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అంటూ మేమందరం దాదాపు 25 నుంచి 30 మంది ఉన్నాం. ఒకరిద్దరు అమెరికాలో, హైదరాబాద్లో, జగదేవ్పూర్లో, గజ్వేల్లో, ఇది అందరు ప్రాంతాల్లో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఒకరికి ఒకరం ఆసరాగా ఉంటూ సమాజానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పించాం.